ఈ రాయి ఎవరి దగ్గర ఉంటే వారు కోట్లు సంపాదిస్తారట. చాలామంది ఎక్కడికి వెళ్ళినా రకరకాల వస్తువులు కొని ఇంట్లో పెట్టుకొని మరి వాటికి సంబంధించి ఒక ప్రత్యేక అలంకరణలు చేస్తూ ఉంటారు. చాలా వరకు అలంకరణ సామాగ్రి లేదంటే దేవతామూర్తులు పూజా మందిరంలో పెట్టుకోవడానికి వివిధ రకాల వస్తువులు తీసుకుని వస్తూ ఉంటారు. కొన్ని మన పూజా మందిరంలో పెట్టుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడమే కాకుండా ధనరాబడిని కూడా పెంచుతాయి. అందుకే స్వర్ణముఖి శిలారాయిని పెట్టుకున్న వారికి కూడా కోట్ల రూపాయల డబ్బు సంపాదించే శక్తి సమకూరుతుందట. స్వర్ణముఖి నది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని పుట్టపుపాలెంలో ప్రారంభమవుతుంది. ఈ నది పరివాహంలో తిరుమల శ్రీకాళహస్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి. ఈ నదిలో దైవైక శిలలు లభిస్తాయని ప్రతీతి. ఈ శిలలు చూడటానికి వెండి బంగారం కలిసిన వర్ణంతో ఉంటుంది. వర్ణమే కాదు లక్షణాలు కూడా ఉన్నాయి అని అంటారు. వీటిల్లో దైహిక శక్తులు ఉంటాయని భావిస్తారు. అందుకే స్వర్ణముఖి రెండవ బంగారంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వర్ణముఖి శిలను ఇంటిలో లేదా పూజా మందిరంలో పెట్టుకుని పూజిస్తే మీ ఆదాయం పెరగడమే కాదు బంగారాన్ని మీ ఇంటిలోకి ఆకర్షించే గుణాలు కూడా మెండుగా ఉంటాయట. మీ ఇంట్లోకి బంగారం లాక్కుని అద్భుతమైన శక్తులు ఈ శిలకు ఉంటుందని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరి ఇంట్లో ఈ శిల ఉంటుందో వారి ఇంట్లో నుంచి బంగారం ఏ విషయంలోనూ ఇంటి నుంచి బయటకు వెళ్ళదట. అక్షయ తృతీయ నాడు ఈ శిలను పూజించడం వలన మంచి ఫలితాలు వస్తాయట. అగస్త్య మహాముని తపస్సు చేసి ఈ నదిని దేవలోకం నుంచి భూమి మీదకు తెచ్చాడని ప్రచారం. అక్కడ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని నిర్మించిన వారు సాయంత్రం వేళల్లో నదీక్షేత్రంలోకి వెళ్ళగా నదీక్షేత్రంలో ఇసుకలతో గవ్వలతో పాటు ఈ స్వర్ణముఖి శిలలు వారి కష్టానికి తగిన ప్రతిఫలంగా అనిపించేదట. కాలక్రమేణా ఆ నదికి ఏకంగా స్వర్ణముఖి నది అని పేరు వచ్చింది. అందుకే చాలామంది ఆ నదీ తీరానికి వెళ్ళి మరీ ఆ శిలలను వెతికించి తెచ్చుకొని ఇంటిలో పెట్టుకుంటారు.